సుశీ నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు. తను ఎందుకు అలా అనిందో కూడా నాకు తెలుసు. నేను లేకుండా సుశీ బతకలేదు, తను లేకుంటే నేను అంతే. మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది. అమ్మాయి అసలు ఈ ఊరు కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు, ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేయదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళ ఉంటారు మీ అందరికి. ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసురా, సేర్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చేయాలి? అయ్యో, ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుశీ సుశీ అని కేక వేసుకుంటూ వెళ్ళు. కసి కళ్ళు ఆడపిల్ల వంటి పడకు. దున్నపోతులా లోపల ఉందేమో చూడు. సుశీ, ఇక్కడ వాళ్ళు ఉన్నారా? సుశీ, లోపల సుశీ అనే వాళ్ళు ఉన్నారా? ఇదిగో నా కసి. నమస్తే బాలన్న. ఏంటి రావచ్చు, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి, నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్స్ ఉందేమో చూడు. లేదండి. మనవాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు, ఎలాగైనా కనిపెడతానులే. మొట్టమొదటిసారిగా సుశీని నేను అప్పుడే చూశాను. తనే సుశీ అని నాకు అప్పుడు తెలియదు, కానీ తనే సుశీ అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుశీని చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు, సుశీ సుశీ మాత్రమే కనిపించింది. తనే సుశీ అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. మీరు బాలు కదూ? సుశీ, ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే, పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్, అంకుల్స్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా, స్మార్ట్ గా, బయటికి బుద్ధిమంతుల్లా, లోపల ఫైర్ తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు, మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు. చివరిగా అంకుల్ ఓ మాట చెప్పారు, మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మామా. ఏంట్రా మామా సైలెంట్ గా వస్తున్నా? పరువు తీకు చూస్తే నేను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయాలి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళకి స్టిఫ్ గా రావాలా? మూసుకుంటారా? ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఇది నేను వెనక పెడతాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో చూసి. మరి మీరంతా? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా, బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే. రే బాలు, ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా. ఇది బండా, ఎద్దుల బండా? వెళ్ళు 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 వెళ్ళు, నీ టైం బాగుంది. బండి నెట్టుకుంటుంది, పెట్రోల్ మిగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను. ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా, ఎందుకంత తొందర పో. హలో అంకుల్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఐ యామ్ వెరీ సారీ, నేను గర్ల్స్కి లిఫ్ట్ ఇచ్చిందే లేదు. అంకుల్ అంకుల్, ఈ ఒక్కసారి మీ పాలసీ మార్చుకోకూడదా? ఏమని చూసి సైకిల్ వెళ్తానంటున్నావు? మరేం చేయను, నువ్వు బైక్ నడుపుతున్నావు, ఎద్దుల బండి నాయో. ఎంత మాట అన్నావు, ఇప్పుడు చూడు. ఆ
ఏందమ్మా సమతే మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా అవును సేటు గారు మాలేసుకున్నారు కదా మరి సేటు మాల తీస్తాడు ఏ మా సుసి వచ్చింది కదా మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దగ్గర కదా తనేమో పెద్ద ఇంటి పిల్ల ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా అందుకే మాల తీసాడు అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా మరే సుసి వాళ్ళ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు అప్పుడే నడివిరిగి మన సోదరు గారి దగ్గర పనిలో చేరాడు సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల మా పిల్ల చిన్నప్పుడు సుసి వాడిని ఎదుగెదుగుదిగో మాటల్లో పెట్టి ఎముకలేత్తనావు నువ్వు ఇంటికి వెళ్ళు సుమతి మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను వెళ్ళు అట్టగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక సుమతక్క నీ చేత్తో ఉండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికి అడిగిరా చేపలో రొయ్యలో బంబిడేలే